వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సౌజన్య వచ్చేసింది 5 PM ఫటాఫట్ కి. యూనో మీరు అందరూ బిజీగా ఉంటుంటారు కదా క్రికెట్ మ్యాచెస్ చూస్తూ. క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తాం సౌజన్య? యూఆర్ ఆల్ బిజీ అట్ ఆఫీస్ అంటారా? ఐనో హాట్స్టార్ ఉంటుంది కదా ఫోన్లో, మధ్య మధ్యలో స్కోర్స్ అవి చూసుకుంటారు. ఎనీవే సౌజన్య మీకు అప్డేట్ ఇచ్చేస్తుంది. నేను ఫటాఫట్కి వచ్చే టైంకి 124/2 అండి. వి లాస్ట్ 2 వికెట్స్. రోహిత్ శర్మ చాలా ఎర్లీగా 18 రన్స్కే రోహిత్ వెనుతిరిగాడు. కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్, ఒక రకంగా కేఎల్ రాహుల్ నిలబెట్టడం చెప్పొచ్చు. 48 దగ్గర కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయా మనం. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది భారత్, ఇప్పటిదాకా 2 వికెట్లు కోల్పోయి. విరాట్ కోహ్లీ అండ్ విజయ్ శంకర్ ఆన్ క్రీజ్. అండ్ మరొక అద్భుతమైన ఫీట్ సాధించారండి విరాట్ కోహ్లీ. 20,000 పరుగుల ఇంటర్నేషనల్ రికార్డ్ నెలకొల్పాడు. యాక్చువల్లీ సచిన్ అండ్ లారా పేరు మీద ఉన్న రికార్డ్ ని క్రాస్ చేశారు విరాట్ కోహ్లీ. 20,000 ఇంటర్నేషనల్ రన్స్, దట్స్ రియలీ నైస్. అండ్ యా, బెస్ట్ లక్ చెప్దాం, గుడ్ లక్ చెప్దాం టీమిండియాకి, డెఫినెట్లీ గెలవాలి అని చెప్పి. అండ్ వజ్రాల వ్యాపారి ఎగవేతదారు నీరవ్ మోదీ ఉన్నాడు కదా, ఆయనకు మరొక షాక్ తగిలింది. ఏంటంటే నీరవ్ అండ్ అతని సోదరికి సంబంధించి ఒక 4 స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ని ఈడీ సీజ్ చేసిందండి. అందులో 283 crores ఆఫ్ రూపీస్ ఉన్నాయట. వీళ్ళని ఏ రకంగా ఇబ్బంది అష్టదిగ్బంధనం చేయాలి యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళని, అప్పుడు కానీ కలువులోంచి బయటకు రారు. అండ్ చాలా అన్ఫార్చునేట్ న్యూస్ ఏంటంటే, నిన్న నైటే అలనాటి ప్రముఖ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల నిన్న రాత్రి కన్నుమూశారండి. గత కొంతకాలంగా ఆవిడ క్యాన్సర్తో బాధపడుతున్నారు, గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న నైట్ ఆవిడ కన్నుమూశారు. తెలుగు, తమిళ్, మలయాళం మొత్తం అన్ని లాంగ్వేజెస్లో 200కు పైగా సినిమాల్లో నటించారండి. నటించడమే కాకుండా 44 సినిమాలకి డైరెక్టర్గా వ్యవహరించారు. అత్యధిక సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో విజయ నిర్మల చోటు సంపాదించుకున్నారు. సచ్ లెజెండరీ పర్సనాలిటీ, ఎవరొచ్చినా సరే ఆత్మీయంగా పలకరించేవారట. ఆవిడ గురించి ఇందాక ఒక స్టోరీకి వాయిస్ ఓవర్ చేశాను. ఐ ఫెల్ట్ రియలీ, నిజంగా ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ వల్లే మన తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఇనుమడింప చేయడంలో అన్డౌటెడ్లీ వెళ్తే చాలా కీ రోల్ అండి. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. అండ్ అమ్మ ఒడికి సంబంధించి ఏపీ సీఎం జగన్ చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఇంటర్ స్టూడెంట్స్కి కూడా అమ్మ ఒడి ఇస్తుంది. మొన్న యాక్చువల్లీ మొన్నటిదాకా ఇట్ వాజ్ అ డెసిషన్, అంటే ప్రైవేటా గవర్నమెంటా ఇలా రకరకాల డౌట్స్ ఉండే కదా. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని స్కూల్స్కి వర్తింపు చేస్తారని చెప్పారు కదా. ఇవాళ తాజాగా విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించారు జగన్. అందులో ఇంటర్ స్టూడెంట్స్కి కూడా ఇది వర్తిస్తుంది, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న అందరికీ వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, అలా తెల్ల రేషన్ కార్డు ఉన్న ఇంట్లో పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు పంపిస్తున్న మహిళలందరికీ కూడా 15,000 వాళ్ళ అకౌంట్లో వేస్తారు. దట్స్ ఇంపార్టెంట్ డెసిషన్. అండ్ ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ బయలుదేరారు. రేపు సీఎం కేసీఆర్తో ఇంపార్టెంట్ భేటీ ఉందండి. విభజన చట్టంలో కొన్ని సమస్యలు ఇంకా అంటే 5 సంవత్సరాలైనా ఇంకా పరిష్కారానికి నోచుకొని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. అండ్ నదీ జలాల పంపకానికి సంబంధించి కీలకమైన చర్చలు జరుగుతాయి. ఇంకా చాలా ఇష్యూస్ మీద ఇద్దరు చర్చించుకుంటారు అని చెప్పి వార్తలు. అండ్ బీజేపీలో ఇవాళ చేరికల రోజు, చాలా మంది టీడీపీ అండ్ కాంగ్రెస్ నేతలు చాలా మంది జాయిన్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి జాయిన్ అయ్యారు, చాడ సురేష్ రెడ్డి అండ్ బోడ జనార్దన్, ఇలాంటి లీడర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. 2023లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం అని చెప్పి మాట్లాడారు. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కొనసాగుతోందండి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మొత్తం జెడ్పీ చైర్మన్లు అందరూ హాజరయ్యారు. మొత్తం సౌండ్ రావడం లేదా? మై గుడ్నెస్, ఇప్పుడు వస్తుందా అండి? మూగవార్తలు వింటున్నట్లుందా, చూస్తున్నట్లుందా? ఐ గాట్ అ ఫోన్ కాల్, అందుకని వెంటనే సౌండ్ పోయినట్లుంది. హలో హలో, సౌండ్ నిల్, ఒట్టుడు, కొంచెం గట్టిగా చెప్తానండి. సో సభ్యత్వ నమోదుని ప్రారంభించారు సీఎం కేసీఆర్. 1 కోటి సభ్యత్వాల టార్గెట్ని విధించారు పార్టీ కార్యకర్తలకి. అండ్ గుంటూరు టీడీపీ ఆఫీస్కి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక నుంచి అంటే మంగళగిరి టీడీపీ ఆఫీస్ రెడీ అయ్యేంత వరకు గుంటూరు టీడీపీ ఆఫీస్లోనే ఇంపార్టెంట్ సమావేశాలు అవి జరుగుతాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అండ్ కొత్త సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించి ఇంపార్టెంట్ పూజలు అవి జరిగాయి. శంకుస్థాపన, భూమి పూజ ఇవన్నీ జరిగాయి ఇవాళ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో. 100 కోట్లతో అసెంబ్లీ, 400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారండి. అయితే ఇది వద్దు అని చెప్పి సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆయన అరెస్ట్ చేశారు. 600 కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారు కేసీఆర్, అనవసరంగా ఈ నిర్మాణాలకు పాల్పడి అని చెప్పి ఆయన విమర్శించారు.
ఇక జూలై 5న తన మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిశారు. 91 ఎకనామిక్ రిఫార్మ్స్ లో తీసివేయలేని పాత్ర మన్మోహన్ సింగ్ ది. సో మన్మోహన్ సింగ్ ని కలిశారు, జస్ట్ ఇట్స్ అ కర్టసీ మీట్ అని చెప్పి అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం అండి మన్మోహన్ సింగ్ బడ్జెట్ సెషన్స్ అప్పుడు సభలో లేకపోవడం. ఆయన 3 దశాబ్దాలుగా రాజ్యసభ మెంబర్గా కొనసాగుతూ వస్తున్నారు, బట్ జస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ లోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. చర్చలు కూడా జరుగుతున్నాయి, డిఎంకేతో చర్చలు జరుపుతోంది కాంగ్రెస్. అటు నుంచి డిఎంకే వైపు నుంచి ఎలా అయినా సరే అంటే తమిళనాడు నుంచి రాజ్యసభకి పంపిద్దాం మన్మోహన్ సింగ్ ని అని చెప్పి. లెట్ అస్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఆర్జేడి చీఫ్ లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక కొత్త ఫోరం చేంజ్ మేకర్స్ అనే ఒక కొత్త ఫోరం లాంచ్ చేయడానికి ఆల్ సెట్ అండి. తేజ్ సేనా అనే పేరుతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ రన్ చేస్తున్నాడు అతను. నేషనల్ ఎలక్షన్స్ కి ముందు లాలూ రబ్రీ మోర్చా అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ కూడా పొలిటికల్ అవుట్ఫిట్ కూడా లాంచ్ చేశారు తేజ్ ప్రతాప్. ఆర్జేడీలో డిఫరెన్సెస్, తేజస్వి యాదవ్ కి తేజ్ ప్రతాప్ యాదవ్ కి ఇద్దరు ఢీ అనుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తేజ్ సేనా అని చెప్పి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అండ్ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధీర్ రంజన్ చౌదరి ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ మీద. నిన్న మీ అందరికీ అప్డేట్ చేశాను, మమతా బెనర్జీ కాల్ ఫర్ చేశారు సిపిఎం, ఐ మీన్ లెఫ్ట్ ని కాంగ్రెస్ ని మనందరం కలిసి పోరాడదాం, లెటస్ ఫైట్ ఆన్ బీజేపీ అని చెప్పి. ఈ నేపథ్యంలో ఆధీర్ రంజన్ చౌదరి చేసిన కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. మమత ఫెయిల్యూర్స్ వల్లే బీజేపీ రైజ్ జరిగింది బెంగాల్లో, అంతకు మించి వేరేం లేదు. బీజేపీతో ఫైట్ లో మమతా బెనర్జీ అసలు నిజంగా పోరాటం చేస్తున్నారా అనే విధంగా చర్చనీయాంశమైంది, అందుకనే బీజేపీ అక్కడ పుంజుకోగలిగింది అని చెప్పి ఆధీర్ రంజన్ చౌదరి కీలకమైన కామెంట్స్ చేశారు. కోహ్లీ 50 అట, వండర్ఫుల్, కమాన్ రాక్ టీమిండియా. అండ్ ఇవ్వండి ఇప్పటిదాకా ఉన్న న్యూస్ అప్డేట్స్, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐఎమ్ సారీ సౌండ్ రావట్లేదు, లోగా వస్తుందని చెప్పి అంటున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇవాళ న్యూస్ రివెంట్ ఉండదు బికాస్ ఐ స్టార్టెడ్ మై డే ఎర్లీ. సో రేపు కలుద్దాం, రేపు 5 PM ఫటాఫట్లో. టేక్ కేర్, దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.